గంగవ్వకు గుండెపోటు అనే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తన మాటలతో నటనతో తెలుగువారింట్లో ఒక మనిషిగా మారిపోయిన గంగవ్వకు గుండెపోటు వచ్చిందనగానే చాలామంది ఆందోళన చెందుతున్నారు. గంగవ్వ ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ఆ షోలో భాగంగానే ఆమెకు గుండెపోటు వచ్చిందనే వార్త దావానంలో వ్యాపించింది. బిగ్ బాస్ హౌజ్లో ఉండగా నిన్న రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయారట గంగవ్వ. ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవించే గంగవ్వ మై విలేజ్ షో అనే ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. 60 ఏళ్ల వయసులో కూడా వీడియోలు చేస్తూ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో గంగవ్వ అంటే తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 4లో 4 వారాల పాటు అందరితో సందడి చేసిన గంగవ్వకు అక్కడ ఏసీ వాతావరణం పడక ఆరోగ్యం కాస్త దెబ్బతింది. ఈ క్రమంలోనే ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి మధ్యలోనే బయటికి వచ్చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తోంది. 2 వారాల క్రితం గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి రోజే గంగవ్వ అవినాష్తో టాస్క్ ఆడి గెలిచి సూపర్ అనిపించుకున్నారు. ఆమె వయసురీత్యా టాస్కుల్లో పెద్దగా ఆడకపోయినా తనదైన కామెడీ పంచులతో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే గంగవ్వ ఒక్కసారిగా పడిపోవడం వల్ల ఆమెకు హార్ట్అటాక్ వచ్చిందని, ఇంటి సభ్యులు టెన్షన్ పడినట్లు, ముఖ్యంగా హౌస్మేట్ అయిన విష్ణుప్రియ కన్నీరు పెట్టుకున్నట్లు, గంగవ్వకు వైద్యం అందించేందుకు వైద్యులు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా నిజం కాదు, ఒక ప్రాంక్ అనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. బిగ్ బాస్ టాస్క్లో భాగమని గంగవ్వకు హార్ట్అటాక్ వస్తే ఇంటి సభ్యులు ఎలా స్పందిస్తారనే కాన్సెప్ట్తో ఈ ప్రాంక్ రూపొందించారని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై ఇంకా బిగ్ బాస్ టీం ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఇది నిజంగా ప్రాంక్ అయితే మాత్రం బిగ్ బాస్ పై తీవ్ర విమర్శలు రాయడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో, సున్నితమైన విషయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయితే అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతారని, మరి ఇలాంటి విషయాల్ని ఎలా ప్రాంక్గా రూపొందిస్తారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.